कल्पतरुभ्यक्षुपा सिंधुभ्यो पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रपात की चनिताय गौर प्रेमानंदे हरि हरि। ओके हरे कृष्ण। सो మనం వచ్చేసి రెండవ గ్రంథంలో ఉన్నాము, ఐదవ అధ్యాయము, సర్వకారణ కారణము. ఎందుకు అంటే చాలా మందికి అసలు ఈ సృష్టికి కానీ దేనికి కానీ కారణం ఎవరు అనేది తెలియదన్నమాట. సో అలా నారదుడి వారు అడిగిన క్వశ్చన్లు బట్టి, బ్రహ్మ చెప్పిన ఆన్సర్లను బట్టి అందుకొని సర్వకారణ కారణం ఎవరు అనేది ఈ చాప్టర్ లో తెలుస్తుంది. కాబట్టి అందుకొనే దీనికి ఈ చాప్టర్ కి ఆ నేమ్ ఇవ్వబడింది అనమాట ఈ అధ్యాయానికి. సో దీంట్లో వచ్చేసి మనం ఆల్రెడీ 6 డివిజన్లుగా చేసుకుంటాము అని చెప్పాము. 1 నుంచి 8 వరకు కూడా నారదులు వారు ప్రశ్నలు అడుగుతారు ఎవరిని? బ్రహ్మదేవి బ్రహ్మదేవుల వారి బ్రహ్మని, మాట బ్రహ్మను అడుగుతారు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ లాస్ట్ చాప్టర్ లో చూసాము, ఎందుకంటే మన పరీక్షిత్ మహారాజు సృష్టి క్రమం గురించి అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తారు, ఇలాంటిదే సేమ్ సంగతి నారదుల వారికి బ్రహ్మ మధ్యలో జరిగింది, నేను దాన్నే మీకు చెప్తాను అని చెప్పేసి మనకి ఇక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మ ఉవాచ, నారద ఉవాచ ఇవే వస్తాయన్నమాట. సో దాంట్లో కూడా మనకి 1, 2 వచ్చేసి క్వశ్చన్లు అడుగుతారు. 3 నుంచి కూడా మనకి 6వ శ్లోక వరకు కూడాను ఆయన, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఇలా కదా అలా కదా, నీకు ఇంకో సోర్స్ అవసరం లేదు కదా, నువ్వు స్వతంత్రుడివి కదా, నీకన్నా గొప్పవాళ్ళు లేరు కదా, నువ్వు అందరినీ నువ్వే సృష్టిస్తావు కాబట్టి అన్ని కూడా నీకు ఉసిరికాయలాగా దీనిలో ఉంటే సాలెగూడు అయితే ఎలా ఉంటుంది, మనకి సాలెపురుగు, అవి ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పేసి ఆయన ఫినిష్ చేస్తారు. మళ్ళీ మనకి 9, 7, 8లో ఏంటంటే సందేహం వ్యక్తం చేస్తారు, అదంతా బానే ఉంది అనేసి ఆయన సందేహం వెలిబుచ్చుతారు అనమాట. నువ్వు ఎవరి మీదో తపస్సు చేస్తా ఉంటావు అంటే నీకు అధికమైన శక్తి ఇంకా ఏమైనా ఉందా, ఎవరి మీద, అది మమ్మల్ని చాలా ఆశ్చర్య శక్తులు చేస్తుంది, అందుకొని నా కాన్సెప్ట్ చెప్పు అని చెప్తారు అనమాట. ఇప్పుడు మనకి 9 నుంచి 11 శ్లోకాల వరకు కూడా, యాక్చువల్ 13 శ్లోకాల వరకు కూడా, ఏదైతే మనకి 3 నుంచి 6 వరకు ఏదైతే ఆయన అడిగారు అంటే నువ్వే స్వతంత్రుడివి, నువ్వే పురుషోత్తముడివి, నీకే అన్ని శక్తి తెలుసు అన్ని అని ఏదైతే అనుకున్నారో అవి అన్ని కూడా తప్పు, అలా కాదు అని చెప్పేసి ఆయన సమాధానం చెప్తారు. అంటే కింద నుంచి అనమాట, ఫస్ట్ అడిగింది సృష్టి గురించి 6 క్వశ్చన్లు అడుగుతారు, అది వదిలేసి కింద వాటన్నిటికీ ఆన్సర్ చెప్తారనమాట. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం 14 నుంచి 16 వరకు కూడా ఫస్ట్ సెకండ్ క్వశ్చన్లకి ఆన్సర్ ఉంటుందన్నమాట. తర్వాత మనకి 17 నుంచి 20 వరకు కూడా మనకి భగవంతుడికి జీవులకి ఉన్న తేడా ఏంటి, మనం ఏ విధంగా అనేది అక్కడ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 21 నుంచి 20 35వ శ్లోకం వరకు కూడా మూడో క్వశ్చన్ కంటే సృష్టి ఎలా జరిగింది, మనకి మన ఈ భగవంతుడి నుంచి ఏ విధంగా వచ్చినాయి, ఇవన్నీ కూడా మనకు కర్బోదక సాయి విష్ణు నుంచి రావడం ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట అక్కడ. సో వాటినే మనము కారణ సృష్టి, కార్య సృష్టి అని కూడా అంటాం అన్నమాట. అంటే సర్గ విసర్గ రెండూ కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి ఆ 35వ శ్లోకం వరకు చెప్తారనమాట. తర్వాత వచ్చేసి లాస్ట్ది 36 నుంచి 42 వరకు కూడా విరాట రూపం, ఎందుకంటే గర్భోదక సాయి విష్ణువుని చూసి కొంతమంది విరాట రూపం కింద ఊహించుకుంటారు. సో అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఇమాజినేషన్ చేసుకుంటారు అనేది దాని గురించి వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ 8 శ్లోకాలు అయిపోయినాయి, దాంట్లో 1, 2 మనకు తెలుసు, 6 క్వశ్చన్లు అడిగారు. సో 6 క్వశ్చన్లు ఏంటి, ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. యద్రూపం ఎస్ అవే కదా మాతాజీ? ఆ యద్రూపం, యదస్థానం, యసృష్టం, యసంస్థం, యత్పరం, యశ్య. హరే ఎస్ కృష్ణ. వెరీ గుడ్. సో దీనికి లక్షణాలు ఏంటి, యద్రూపం, నెక్స్ట్ వచ్చేసి యద్ అధిష్టానం, ఎవరు దీనికి అధిష్టానంగా ఎవరు ఉంటారు దీంట్లో అనేసి, మూడోది యత్ సృష్టం, ఏ విధంగా సృష్టించబడుతుంది అని, యత్ సంస్థం, ఏ విధంగా సంరక్షించబడుతుంది అనేసి, నెక్స్ట్ యత్పరం, ఎవరి ఆధీనంలో ఉంటుంది అనేసి, యచ్చ అంటే ఏమేం వస్తువులు కావాలి వీటికి తయారవడానికి. సో ఈ 6 క్వశ్చన్లు అడిగేసి నువ్వే ఆన్సర్ చెప్పాలి అని చెప్పి మనకి తర్వాత కూడా మూడో దాంట్లో నీకు అంతా జ్ఞానము తెలుసు, ఎలాగా అంటే మొత్తం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా కూడా నీ చేతిలో ఉసిరిపుకాయ ఎలా ఉంటుందో అలాగా నీకు మొత్తం అంతా నీకు తెలుసు అని చెప్పి చెప్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నువ్వు స్వతంత్రుడివి అని చెప్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నీకు నువ్వే సరిపోతావు, ఎలా అయితే సాలె పురుగు ఎలాగైతే తనకి తను క్రియేట్ చేసుకుంటుందో గూడుని, అలాగే నీ అంతా నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు, నువ్వే సరిపోతుంది అని చెప్పేసి నా మొత్తం
నీకంటే పెద్దవాళ్ళు కాని చిన్నవాళ్ళు కాని అందరినీ కూడా నువ్వే సృష్టిస్తావు అని చెప్పేసి మనకి 6 శ్లోకాలు వస్తుంది అనమాట. 7, 8లో ఏంటంటే నువ్వు ఎక్కడో తపస్సు చేసుకుంటున్నావు కదా, ఆ తపస్సు చేసుకుంటుంది మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, నువ్వు కాదా ఏంటి అనేసి డౌట్ వ్యక్తం చేస్తారనమాట 7, 8లో వచ్చేసి. సో ఇప్పుడు మనకి 9 నుంచి బ్రహ్మ ఆన్సర్లు చెప్తాడనమాట. కాకపోతే 9 నుంచి 13 వరకు ఇవాళ ట్రై చేద్దాం చెప్పుకోవడానికి, ఫినిష్ చేయడానికి. ఈ 9 నుంచి 13 వరకు ఇప్పుడు ఎప్పటి వరకు అయితే ఆయన నారదుల వారు ఏమనుకుంటున్నారు, నువ్వే అన్ని అని అనుకుంటున్నారు కదా, అది అంతా కూడా దానికి ఆన్సర్ చెప్తారు ఫస్ట్. తర్వాత 14వ శ్లోకానికి యద్రూపంకి ఆన్సర్ చెప్తారనమాట. సో ఇవాళ మనకు వచ్చే ఆన్సర్లన్నీ ఓన్లీ నువ్వే స్వతంత్రుడివి, నువ్వే సృష్టిస్తావు, వీటన్నిటికీ మాత్రమే ఆన్సర్ దొరుకుతుంది అనమాట. బ్రహ్మోవాచ సమ్యక్ కారుణికస్యేదం వసదే విచికసితం యదహం చోదిత సౌమ్య భగవద్ది భగవద్వీర్య దర్శనే. కొంచెం ఫాంట్ సైజ్ పెంచవా దామోదరి, యా బెటర్. మత ఎవరైనా చదువుతారా? బ్రహ్మోవాచ సమ్యక్ కారుణక స్వేదం వత్సతే విచికిత్సితం యదహం చోదితః సౌమ్య భగవద్వీర్య దర్శని. బ్రహ్మదేవుడు పలికెను, ఓ నారద, పూర్ణ పురుషోత్తముడకు భగవాన్ని పరాక్రమమును గాంచుటకు నేను ప్రేరేపితుడనైనందునే సర్వుల ఎడ నాతో సహా కరుణతో నీవి ప్రశ్నను అడిగి ఉంటివి. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ నువ్వు నన్ను ఈ క్వశ్చన్లు అడగడం వలన ఏం జరిగింది ఇక్కడ, దాని వల్ల నేను భగవంతుణ్ణి తలుచుకునే అవకాశం దొరికింది. నీ క్వశ్చన్లు ఎంత మంచి క్వశ్చన్లు అంటే, ఆ క్వశ్చన్ల వలన నేను భగవంతుణ్ణి ఇంకొకసారి ఆయన్ని గ్లోరిఫై చేయడానికి కానీ ఆయన్ని గుర్తించుకోవడానికి కానీ మొత్తానికి ఇది ఆ విధంగా నన్ను ప్రేరేపితుడు చేసింది. కాబట్టి అది ఓన్లీ నాకే కాదు నీకే కాదు మిగతా అందరికీ కూడా అది ఉపయోగం అని చెప్తున్నట. నాతో సహా అందరికీ కూడా కరుణతో నువ్వు ఇలాంటి క్వశ్చన్లు అడిగావు అని చెప్తుంది. సో ఇది ఒక ఉత్తమ అధికారి లక్షణం అనమాట. సో బ్రహ్మ ఓ నాకే తెలుసు అని నేనే చెప్తాము అని అనుకోలేదు ఇక్కడ, నువ్వు ఎంత మంచి క్వశ్చన్లు అడిగావు. ఇలాంటి మనం చాలా సార్లు విన్నాం ఇప్పటికి, ఫస్ట్ క్యాంటోలో సెకండ్ క్యాంటోలో కూడా. ఎవరికైనా ఏమైనా గుర్తున్నాయి ఇలాంటి సంభాషణలు? సౌనకాది ఋషులు అడిగినారు మాతాజీ, సన్నాయమిసారని. సౌనకాది ఋషులు అడిగినప్పుడు సూత గోస్వామి చెప్తారు, మునయ శ్రేష్ట మీ సాధువులారా మీరందరూ అడిగిన క్వశ్చన్లు భగవద్వేర్మోక లోక మంగళం, ఇది మొత్తానికి లోకానికి మొత్తానికి మంగళం కలిగించే లాంటి క్వశ్చన్లు అడిగారు, వీటి వలన ఎంతో ఉపయోగం ఉంది. అది ఐ థింక్ ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్ లో ఎక్కడో వస్తుంది ఈ శ్లోక, నాకు గుర్తు ఎగ్జాక్ట్ గా నెంబర్ గుర్తులేదు. సో అక్కడ చెప్తారనమాట. సేమ్ అలాగే మళ్ళీ పరీక్షిత్ మహారాజ్ అడిగితే సుఖదేవ్ గోస్వామి కూడా ఇలాగే చెప్తారనమాట, నువ్వు ఎంతో మంచి క్వశ్చన్లు అడిగావు, దీని వలన భగవంతుడి ఇది మన అందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి, లోక మంగళమే కాదు అందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్తారు. మంత్రి శ్రేయోభిలాషం కోసం అందరు చేయగలిగే ఉత్తమమైన పని ఏంటి అని అడుగుతాడు కదా పరీక్షిత్ మహారాజ్, అప్పుడు చెప్తారనమాట. సేమ్ అలాగే మళ్ళీ 3rd క్యాంటోలో వస్తుంది మైత్రేయ విదురు, విదురుడు ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతాడో మైత్రేయుడు కూడా అలాగే చెప్తాడు అనమాట, ఎంత మంచి క్వశ్చన్లు అడిగావో నువ్వు, భగవంతుడి గురించి చెప్పే అవకాశం వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్తారు. ఇక్కడ మళ్ళీ మనకి బ్రహ్మ కూడా అదే చెప్తున్నాడు అనమాట. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఏ విధంగా భగవంతుడిని పొగిడే అవకాశం వస్తుందా అనేసి, దానికోసం మనం ఇప్పుడు ప్రశ్నలు వేస్తారు అంటే మనం భయపడక్కర్లేదు. ఓ ఈ ప్రశ్న అంటే ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఇట్లాంటి అనమాట, మనం భగవంతుణ్ణి తలుచుకునేలాగా భగవంతుణ్ణి గుర్తు చేసుకునేలాగా ఉండాలి తప్ప, మనకి ఏమి ఆ సీరియల్లో ఏమవుతుంది ఈ సీరియల్ ఏమవుతుంది అలాంటి క్వశ్చన్లు కాదు మనకు కావాల్సింది అదనమాట ఇక్కడ. అందుకే ప్రపాదుల వారికి పర్పోర్ట్ చాలా చిన్నది కానీ ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే, నారదునిచే ఆ విధంగా ప్రశ్నింపబడిన బ్రహ్మదేవుడు అతన్ని అభినందించను, పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ని గురించి ప్రశ్నించినప్పుడు అమితోత్సాహం కలవారగుట అన్నది భక్తులకు సహజమగుటయే అందులకు కారణం. ఎందుకు వాళ్ళు అంత అమితోత్సాహం పెడతారు, ఓ దాని వలన నేను భగవంతుడి గురించి చెప్తాను భగవంతుడి. సో ఆ టైం అంతా కూడా మనం విడిగా వేరేగా వేస్ట్ చేసుకునే బదులు ఆ టైం భగవంతుడి యొక్క లీలలు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి, దానికోసం అనమాట. అదే విశుద్ధ భక్తుడైనా సరే
భక్తులైనా సరే. ఎందుకు అంటే అవి ఆటోమేటిక్ గా ఆ దేవుడి కర్మల్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ప్లేసు ఆ టైం మొత్తం కూడా మనకి పునీతం అయిపోతుంది అంటే పవిత్రం అయిపోతుంది అనమాట. అందువలన ఇది అనమాట. ఇంకోటి మనకి 10th క్యాంటోలో ఫస్ట్ చాప్టర్ 16th శ్లోక అనుకుంటా, వాసుదేవ కథా ప్రశ్న. ఎవరైనా లాస్ట్ ఇయర్ శ్లోకాస్ పార్టిసిపేట్ చేసి ఉంటే వచ్చుంటది. వాసుదేవ కథా ప్రశ్న ఎవరికైనా గుర్తుందా మాతాజీ? వాసుదేవ కథా ప్రశ్న వాట్ ఇస్ నెక్స్ట్ ఏం రావట్లేదు. 3 నన్ను వస్తుంది మాతాజీ. భక్తుడి యొక్క భగవంతుడి యొక్క నుంచి వచ్చే నీళ్లతోటి 3 లోకాలు ఎలా అయితే ప్యూరిఫై అవుతున్నాయో అదే విధంగా ఒక ఎవరైనా ప్రశ్న వేస్తే భగవంతుడి గురించి 3 సాటిస్ఫై అవుతారు, పవిత్రులు అవుతారు. ఎవరు అంటే ఒకళ్ళు వచ్చేసి పృచ్ఛాకం అంటే క్వశ్చన్ వేసిన వాళ్ళు, వక్తారం మాట్లాడేవాళ్ళు, శ్రోత ఎవరైతే వింటూ ఉన్నారో వీళ్ళు మొత్తం అందరూ కూడా పవిత్రులు అవుతారు అని చెప్పేసి వస్తుంది అనమాట. అది ఎవరి దగ్గరైనా ఉంటే గనక 10th క్యాంటో 1st చాప్టర్ 16 మాతాజీ నాకు గుర్తున్నంత వరకు. పురుషాం త్రీన్ పునాతిహి. ఎస్ మాతాజీ, వాసుదేవ కథా ప్రశ్న పురుషాం త్రీన్ పునాతిహి వక్తారం పృచ్ఛకం శ్రోత్రం తత్ యత్ సలిలం యథ. ఇది శ్లోక. ఓకే, దాని మీనింగ్ ఎవరైనా ఉంటే తీయండి. ఓకే, అదే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నట్ట, విశుద్ధ భక్తులు భగవాన్ని గురించి సమస్తమును ఎరుగుట ఎందే సంతుష్టులు కాక ఆ సమాచారం ఇతరులకు తెలియజేయట ఎందును ఆతృతను కలిగి ఎందురు. శ్రీకృష్ణ భగవాన్ని మహిమలు ప్రతి ఒక్కరికి తెలియవాలని వారు కోరుటయే అందులకు కారణం. కనుకనే అట్టి అవకాశం తనకు వసికినప్పుడు భక్తుడు మిగులు సంతుష్టుడగును. ఇదే ప్రచార కార్యక్రమంలోని మూల సిద్ధాంతమై ఉన్నది. సో దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి, మనం కూడా ఎప్పుడైనా మనకి ఏదైనా ఇట్లా ఎవరైనా డౌట్ అడిగినప్పుడు దాని గురించి చక్కగా చెప్పడం. నిన్న నగరాణి మాతాజీ ఒక డౌట్ అడిగారు నన్ను, ఒక చిన్న మెసేజ్ పంపించారు. ఎవరైతే పార్వతీదేవి శివుడు గురించి వాళ్ళ ద్వారానే ప్రకృతి మొత్తం అంతా వచ్చింది, సో వాళ్ళకి జై కొట్టాలా అది ఇది అని చెప్పేసి ఏదో ఒక చిన్న మెసేజ్ పంపించారు అనమాట మాతాజీ. దీనికి వాళ్ళకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలా అని అడిగారు మాతాజీ. సో మనకి ఎప్పుడైతే ఈ సృష్టి గురించి వస్తుందో దీంట్లో వస్తుంది, బట్ కానీ ఏంటంటే ఇప్పుడు మాతాజీ ఆ డౌట్ అడిగారు కాబట్టి వెంటనే ఓకే ఇంకా ఎలా చెప్పొచ్చు అని ఇంకా డీప్ కి వెళ్ళి ఇంకా ఏమన్నా చదవచ్చా అనేసి నేను ఇంకొంచెం సేపు మళ్ళీ చెక్ చేసుకొని సో మళ్ళీ మాతాజీకి చెప్దాము క్లాస్ లో చెప్దాము అనుకున్నాం, మర్చిపోయి. సో అలాగేంటంటే మనకి ఒక మంచి క్వశ్చన్ అడిగినప్పుడు మనం మళ్ళీ ఇంకా కొంచెం దానికోసం మళ్ళీ మనము టైం పెడతాము. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఇంకొంచెం సేపు భగవంతుని గురించి తలుచుకోగలుగుతాం, భగవంతుని గురించి నేర్చుకోగలుగుతాము అలా అనమాట. అలా అని మనకు తెలిసింది మన దగ్గరే పెట్టుకుంటామా, లేదు ఇంకా ఇంకొకరికి, ఎందుకంటే మనం బాగుపడితే సరిపోదు కదా, మొత్తం అందరినీ బాగుపరిస్తేనే చైతన్య మహాప్రభు కోరిక కూడా ఏంటి, సర్వత్ర గ్రామం ఎక్కడ ప్రతి గ్రామం గ్రామం మూల మూలలా కూడా అందరూ భక్తులుగా మారాలి, హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవాలి. సో దానికి మనం చేయగలిగింది ఏంటి అంటే మనం ఏమైతే నేర్చుకుంటున్నామో దాన్ని పక్క వాళ్ళకి చెప్పడం ఇదన్నమాట. సో ఇందులో మెయిన్ ఉత్తమ భక్తుడి లక్షణం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట ఈ శ్లోకాలు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. 10th క్యాంటో 1st చాప్టర్ 16th శ్లోకానా? 10th క్యాంటో 1st చాప్టర్ 16th శ్లోక. ఎస్ మాతాజీ, చెన్ను భాషను చదవాలి, అనువాదం చదవాలి మాతాజీ. అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ. విష్ణు భగవాను యొక్క కాలి బొటనవేలి నుండి బయలువెడలిడి గంగా నది ముల్లోకములను అనగా ఊర్జ మధ్య అధోలోకములను పావనం చేయును. అదే రీతిగా వాసుదేవుని చరితమును గూర్చి లీలలను గూర్చి ఎవరేని ప్రశ్నించినప్పుడు వక్త ప్రశ్న అంటే ప్రశ్నకర్త శ్రోతలైన జనసామాన్యము ఊరును పవిత్రులగుదురు. మీరు చెప్పింది ఉంది మాత్రం ఇందులో. అవును అదే పెట్టు శ్లోక జస్ట్ గుర్తు రాలేదు నాకు. వాసుదేవ కథా ప్రశ్న కింద నెక్స్ట్ పురుషాం శ్రీన్ పునాతిహి అని వస్తుంది, అది మర్చిపోయింది. ఓకే మాతి, సో ఈ శ్లోకా నుంచి అదనమాట. సో బ్రహ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా సంతుష్టుడయ్యి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాడు అనమాట. అందుకని అభిమానంతో చూడండి, మనకి ఎప్పుడైనా ప్రేమ పొంగినప్పుడు మన పిల్లల్ని ఎంత ప్రేమగా పిలుస్తాము, అలాగే ఈయన కూడా వస్సా అనుకుని బిడ్డా అనుకుని ఎంతో ఇదిగా పిలుస్తున్నమాట. శ్లోకాలు చూడండి, మీకు వత్సా అని వస్తుంది. ఓకే మాతాజీ, పైకి వెళ్ళండి మాతాజీ. 10వ శ్లోకం దామోదరి.
नानृतं तव तच्छापि यथा मां प्रब्रिवीषि भोः अविज्ञाय परं मत्त एतावत्त्वं यतो हि मे। చదవండి మాతాజీ. నానృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవిషి భోః అవిజ్ఞాయ పరం మత్తా ఏతావత్త్వం యతో హి మే. నా గురించి నీవు పలికినదేదియును అసత్యం కాదు. ఏలయనా నాకు పరమగు చరమసత్యమైన భగవాన్ గురించి ఎరుగనంత వరకు మనుజుడు నా ప్రబలమగు కార్యములచే నిక్కముగా మోహితుడు కావలసియే ఉండును. హరే కృష్ణమాత. సో ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి, నేనే స్వతంత్రుడు అనుకున్నావు, నాకే అన్ని తెలుసు అనుకున్నావు, నీ శక్తితోనే నువ్వు క్రియేట్ చేస్తున్నావు అనుకుంటున్నావు, ఇవన్నీ కూడా అసత్యమేమి కాదు. ఓకే, కానీ ఏంటి అంటే, ఎందుకు అంటే అవి ఎవరైతే భగవంతుడి గురించి తెలియకుండా ఉంటారో, భగవంతుడే పరమసత్యం చరమసత్యం, చివరికి ఆయనే భగవంతుడే అంతా. కానీ అది తెలియనంత వరకు కూడా మనుషులు ఏమనుకుంటారు, ఓకే హయ్యెస్ట్ ఎవరు చూడండి, ఎవరైనా ఒక శక్తిమంతుడు ఉన్నాడు అనుకోండి, అతనే గొప్పేమో అనుకుంటాడు. యాక్చువల్లీ ఒకసారి సీతాచారు మాతాజీ ఒక స్టోరీ చెప్పారు, నేను అది నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు. ఒక ఫస్ట్ ఈ కొట్టేవాడు ఉంటాడు, కొండలు కొట్టుతూ ఉంటాడు కదా, రాళ్ళు కొట్టుకొని బతుకుతూ ఉంటాడు, అతను ఉంటాడు అనమాట. అతనుండి కొట్టుకుంటూ ఏంటో ఇంత చాకరీ చేయాల్సి వస్తుంది, చక్కగా ఆ మిషన్ మీద చూడు అతను వస్తున్నాడు డబ్బనని ఒకసారి పగలు కొట్టిపోతూ ఉన్నాడు, నేను ఆ డ్రైవర్ అయిపోతే బాగుండేది అనవసరంగా ఇది అనుకుంటాడు. కానీ ఆ డ్రైవర్ గా ఆ మెషిన్ దగ్గర ఉండి చూస్తా ఉంటే, అబ్బా ఇదంతా చాలా ఇదిగా ఉంది, దీనికన్నా కూడా ఏమంటే నెక్స్ట్ ఏదో వర్షం అవ్వాలి అనుకుంటాడు అనమాట. వర్షం అయితే ఒకసారి నీళ్లు పడినప్పుడు, ఒకసారి మేఘ పడినప్పుడు రెండు బద్దలుగా పగిలిపోతుంటుంది కదా ఈ సౌండ్, ఇదంతా ఎందుకు, నేను వర్షం అయితే బాగుంటుంది అనుకుంటా. కానీ వర్షం దేవుడికి ఏదో అవుతాడు, మొత్తానికి ఆర్డర్ నేను మర్చిపోయాను, అంత ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు. సో ఇట్లా అనుకొని అనుకొని తర్వాత ఎప్పుడైతే ఆ కొండే అయిపోతే బాగుంటది కదా నేనే అనుకుని కొండ అయిపోతాడు, కొండ అయిపోతే ఇది ఇంకా దీని అయితే ఎవరు ఏమీ చేయలేరు అనుకుని కొండ అయిపోతాడు. కొండ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఈ ఎవరో ఈ మేకుతోటి దీంతోటి కటాటాక మన ఈ గొడ్డలతోటి కొడతా ఉంటే సౌండ్ వస్తా ఉంటది అనమాట. చీ ఏంటి ఇల్లు ఎవరా అని చెప్పేసి చూసేసి అవి చూస్తే మళ్ళీ ఇలాంటి ఎవరు ఇతనైతే ఏదన్ని మార్కొని 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 చివరికి మళ్ళీ కొండై కూర్చున్నాడు. అతనికి చివరికి ఏమైంది, మళ్ళీ ఇదే ఏంది ఎవ్వరు నన్ను ఏమి చెయ్యలేరు కొండను కూడా అనుకుని ఆయన కొండ అయిపోతే తీరా ఇప్పుడు ఏమైంది, చివరికి వచ్చేసి ఆ సమ్మెట సౌండ్ చాలా ఇరిటేట్ చేస్తా ఉంటది అనమాట అతనికి. చీచి దీని అంతటికన్నా కూడా నేను ఉన్న ఫస్ట్ పొజిషనే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే, మనము శక్తి ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు 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 అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ అలాగా బ్రహ్మ గురించి ఏంటంటే, వాళ్ళు ఒక రకంగా చూస్తే ఏజ్ వైజ్ గా చూసినా బ్రహ్మకి చాలా ఏజ్ ఎక్కువ. సో ఆ విధంగా ఏంటంటే, వాళ్ళు ఈ ప్రపాదులు వారు ఒక్కొక్క పారాగ్రాఫ్ లో ఒక్కొక్క పాయింట్ తీశారనమాట, అది నేను చెప్తాను. సో ఇక్కడ ఇక్కడ మనకి బ్రహ్మ చెప్పేది ఏంటి అంటే, భగవంతుడి గురించి తెలియనంత వరకు కూడా నేను ఎక్కువ పనులు చేస్తూ సృష్టి చేస్తున్నట్టు కనపడుతుంది కాబట్టి మోహితులైపోయి అందుకొని ఏమనుకుంటూ ఉంటారు, నేనే అన్ని చేస్తున్నాను నేనే గొప్ప అని అనుకుంటారు అని చెప్పేసి. సో దీంట్లో ఏంటంటే, ఫస్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదులు వారు మనకి ఏం చెప్తున్నారు అంటే, ఈ సైంటిస్టులు వీళ్ళందరూ భౌతికంగా ఏదేదో అనుకుని కనిపెట్టాలి అనుకుంటారు కదా, సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలియదు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రాగ్ అనమాట, కప్ప, మన నూతిలో కప్ప అని చెప్తారు కదా, బావిలో కప్ప నూతిలో కప్ప అనేసి. సో ఒక కప్ప ఒక బావిలో ఉంటా ఉంటది అనమాట, ఉంటా ఉంటే ఆ కప్పకి ఏమైతుంది, నెక్స్ట్ వేరే కప్ప వస్తుంది అనమాట, వచ్చేసి నీకు తెలుసా అట్లాంటిక్ మహాసముద్రం ఎంత పెద్దదో అని చెప్తుంది అనమాట. ఏ నాకు తెలియకుండా ఆడుంది, నేను ఎంత పెద్ద బావిలో ఉంటున్నాను, ఎంత పెద్దది ఏంటి అంటే నీకు చెప్తే అర్థం కాదు, అంటే ఇంత పెద్దదా ఇంత పెద్దదా ఇంత పెద్దదా అని పొట్టను పెద్ద చేసి పెద్ద చేసి పెద్ద చేసి ఏమవుతుంది, టాప్ అని పేలిపోయి చచ్చిపోతుంది.
సో అలా ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళు అంటే ఆ వాళ్ళ విజ్ఞాన శాస్త్రంతో భగవంతుణ్ణి కనుక్కుందాము అని అనుకుంటే మన ఈ కప్పలాగే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుణ్ణి కనుక్కోలేరు అనేసి. అందుకని ఇక్కడ అదే విధముగా లౌకిక విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా కప్ప మెదడును పోలే మెదడులతో వైజ్ఞానిక ఉపలబ్ధితో భగవాన్ని పరిమాణమును తెలుసుకుని గోరుచు అతని అత్యంత శక్తికే పంతము పలుకుచున్నారు. కాని అంత్యము వారు కప్ప వలె అపజయముతో మరణింతురు. సో అలాగ మెటీరియల్ సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళు విజ్ఞానంతో తెలుసుకుందాము అనుకుంటే వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుని తెలుసుకోలేక ఇంకా అనేక అనేక రకాలు మనం అంత ముందు కూడా చెప్పుకున్నాము. ఓ ఇంతవరకు వెళ్ళే భగవంతుడు ఇదేలే అనేసి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారు అనమాట. సో అది ఒకటి ఈ ఫస్ట్ పాయింట్ లో ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సెకండ్ దాంట్లో ఏం చెప్తున్నారు అంటే ఈ ఏదైనా ఒక పవర్ఫుల్ ఒక ఏదైనా శక్తి గాని వాళ్ళకి సామర్థ్యాలు గాని ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళని మనం భగవంతుడు అనుకుంటూ ఉంటాం. ఒక రకం వచ్చేసి వాళ్ళంతటి వాళ్ళు ట్రై చేద్దాము అనుకుంటారు విజ్ఞాన శాస్త్రంతో. ఇంకొకళ్ళు ఏమనుకుంటారు, ఓ ఇలా కాదు వీళ్ళకి శక్తి ఎక్కువ ఉంది సామర్థ్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళే దేవుడు అనుకుంటారు. ఇప్పుడు మన మెటీరియల్ వరల్డ్ లో మనం ఇప్పుడు చూసాము అంటే మనం ఏంటి ఈ సినిమా వాళ్ళు లేకపోతే ఈ క్రికెటర్స్ వీళ్ళందరినీ దేవుడు అనుకొని పూజలు చేయడం ఎన్ని రకాలుగా చూస్తున్నాం మనం, చూస్తున్నామా లేదా? సో అట్లాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి ఒక పాప అంటారు చూడండి చర్చిలకి అన్నిటికీ కలిపి ఉంటారు కదా. సో ఆయన ఏంటంటే ఒకసారి మన ఇండియా వస్తాడనమాట. ఇండియా వస్తే డ్రైవరు రెడీగా ఉంటాడు తీసుకెళ్ళడానికి, కానీ ఈయనకేదో ఎమర్జెన్సీ వర్క్ ఉంటుందనమాట. అందుకని ఏం చెప్తాడంటే డ్రైవర్ని వెనకాల కూర్చోబెట్టేసి ఈయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక రెడ్ సిగ్నల్ ని క్రాస్ చేసేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. వెంటనే పోలీసు అయ్యోయో ఇదేంటి అనేసి ఆ కార్ నెంబరు అది నోట్ చేసుకొని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తాడు అనమాట. ఇట్లాగా ఈ కారు ఇట్లాగా క్రాస్ చేసి వెళ్ళింది ఏం చెయ్యాలా అని అడుగుతాడు అనమాట. ఒక్క నిమిషం హరే కృష్ణ అదృతి ఐ మీన్ ద క్లాస్ కెన్ ఐ కాల్ యూ లేటర్ ఏంటే భాగవతమా టుడే మేబీ ఐ బి లేట్ ఇన్ కాంట్ కమ్. అతను వెంటనే పోలీస్ ఏం చెప్తాడు ఏముంది ఫైన్ వేసేస్తే ఆ కార్ కి అంటే ఎందుకు ఇంతలా అడుగుతున్నావు ఏమి ఎవరున్నారు ఎవరి కారు ఏంటి అని అడుగుతాడు అనమాట. మీకు తెలుసా పాపే డ్రైవ్ చేసి వెళ్తూ ఉన్నాడు అంటే వెనకాల భగవంతుడు అంతటి గొప్ప మనిషి అంటే పాపనే వాళ్ళు భగవంతుడు అనుకుంటూ ఉంటారు క్రిస్టియన్స్ ఎక్కువగా. అలాంటిది ఆయన డ్రైవ్ చేస్తే వెనకాల మనిషి కూర్చున్నాడు అంటే దేవుడు లాంటి మనిషి, అలాంటి మనిషికి మనం వేయచ్చా ఫైను అని అడుగుతాడు అనమాట. సో ఇలా ఉంటుంది ఏంటంటే అక్కడ అసలు అతను డ్రైవర్ కూర్చొని ఉంది కానీ ఇతనికి జ్ఞానం లేదు కాబట్టి ఆయన ఉన్న లిమిటెడ్ జ్ఞానంతో అంటే మాయలో పడిపోయి ఆ ఇల్యూజన్ అంటాం కదా ఓ మాయలో ఉండిపోయి ఓ ఇతనే గొప్ప అనుకుంటాడు అనమాట. సో ఇలాగ అందరూ ఏమనుకుంటారంటే భగవంతుడు తెలియదు కానీ బ్రహ్మకి ఏంటంటే ఆల్మోస్ట్ మనం 8వ చాప్టర్ లో కూడా 17వ శ్లోకంలో చూసాం భగవద్గీతలో ఆయనకి పగలు రాత్రి కలిపి 3.11 మిలియన్ ఇయర్స్ అనేసి. సో ఇంత టైం ఉంది అంటే అమ్మో అందరికన్నా ఇంకా బ్రహ్మే గొప్పవాడు, బ్రహ్మకే శక్తి ఉంది, ఆయనే క్రియేషన్ చేస్తున్నాడు అలాగనుకొని మనము బ్రహ్మనే గొప్ప అనుకుంటాము. ఎలా అంటే ఆ మనకి ఆ మాయ వలన మనము మాయలో ఉండడం వలన మనం వీళ్ళకి శక్తి ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళే దేవుడు అనుకుంటూ ఉంటాం అనమాట. సో అది అలాగేంటంటే ఎవరం పడితే వాళ్ళమి దేవుళ్ళము కాలేము. అలాగా ఒకటొచ్చేసి మనంతటి మన భౌతిక విజ్ఞానంతో మనం చేసుకోవాలి అంటే అర్థం కాదు. రెండోది వచ్చేసి ఎవరికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అంటే వాళ్ళని మనం భగవంతుడు అనుకోవడం అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు భగవంతుడికి వీళ్ళెవరూ కూడా సరిసాటి రారు అనేది ఈ రెండు పారాగ్రాఫుల్లో ప్రభుపాదులు వారు చెప్తున్నారంట. మూడో పారాగ్రాఫ్ లో ఇంకోటి ఏం పాయింట్ చెప్తున్నారు అంటే మనకి భగవంతుడికి మన నార్మల్ మనుషులకి తేడా ఏంటి. మెయిన్ మూడో పారాగ్రాఫ్ లో ఏంటంటే ఫస్ట్ ఎందుకు ఈ క్వశ్చన్ నారదుల వారు ఎందుకు నారదుల వారికి తెలియదా బ్రహ్మ దేవాది దేవుడు కాదనేసి ఆయన కన్నా వెనకాల ఇంకా ఉన్నారు అనేసి ఇదన్నీ తెలియదా అంటే ఎందుకు ఈ క్వశ్చన్లు అడిగారు అంటే మనలాంటి మూర్ఖత్వంలో ఉండే వాళ్ళ కోసం. ఇదిగో ఇలా పైన రెండు రకాల వాళ్ళు ఉంటారు వీళ్ళకున్న ఆ డౌట్లను అన్నిటినీ పోగొట్టడం కోసమే మెయిన్ ప్రభుపాదులు వారు నారదులు వారు ఈ క్వశ్చన్లు అడిగారు అని చెప్పేసి మళ్ళీ ఒక మామూలు మనుషులకి భగవంతుడికి ఉన్న తేడా ఏంటి అని చెప్పడానికి ప్రభుపాదులు వారి కింద ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ధర్మరాజుది యుధిష్ఠిర మహారాజుది రాముడిది ఇచ్చారనమాట.
సో ఇప్పుడు ఒక మంచి రాజుగా చూడాలి అంటే రాముడు మంచి రాజే, ఓకే రామ్ లార్డ్ రామా కూడా, మళ్ళీ యుధిష్ఠిర మహారాజు కూడా దేవుడే. ఇంకా చూడాలి అంటే రాముడి కన్నా కూడా ఇంకా గొప్ప అని చెప్పుకోవచ్చు యుధిష్ఠిర మహారాజు, ఎందుకంటే మనకి తెలుసు నువ్వు అబద్ధం ఆడు అని చెప్పేసి యుధిష్ఠిర మహారాజుని అడిగితే ఆయన ఒప్పుకోడు, నేను ఆడను అంటాడు. సో ఆ విధంగా చూసుకుంటే ఇంకా కొంచెం గొప్పే భగవంతుడి కన్నా కూడా. కానీ ఎంత మంచిగా పృథు మహారాజు ఉన్నాడు, అలా విధంగానే మనకి చాలా మందిని చూస్తే జనక మహారాజు వీళ్ళందరిని, కానీ వీళ్ళందరినీ ఎవరిని దేవుడు అనలేదే, ఓన్లీ రాముణ్ణి కృష్ణుణ్ణి ఎందుకు దేవుడు అన్నారు అంటే మనకి ఈ శక్తి సామర్థ్యాలతో కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు పవర్స్ ఎత్తు వాళ్ళకి ఇస్తారు, అందుకొని ఎప్పుడూ కూడా మనిషి మనిషే కానీ భగవంతుడు, ఎందుకంటే ఒక రాజు అవ్వాలి అంటే భగవంతుడు అవ్వాల్సిన పని లేదు, ఒక రాజుకి మంచి లక్షణాలు ఉంటే సరిపోయింది. కానీ భగవంతుడు అవ్వాలి అంటే భగవంతుడు ఉంటేనే అవుతాడు తప్ప మనకి మామూలు వాళ్ళు కాదు. అందుకనే ఎక్కువగా చాలా మంది ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము దేవుళ్ళు మీ అది ఇది అని చెప్తే నమ్మకూడదు అనేది ప్రభాదల వారి ఇందులో మెయిన్ గా మనకు చెప్పాలనుకుంటుంది అన్నమాట. సో ఈ పైన రెండు రకాలు ఉన్నాయి, ఇవి కాదు ఇలా మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. మూడోది వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు దేవుడు అని కూడా అనుకోవద్దు, భగవంతుడికి దేవుడికి ఉన్న తేడా ఏంటి అనేది మనకి క్లియర్ గా ఈ పారాగ్రాఫ్ లో చెప్పారనమాట. సో మళ్ళీ మీరు ఈ శ్లోకాల్లో తీసుకున్నారు అంటే మనకి 7.7 లో మత్తం పరం నాణ్యత అని వస్తుంది మీకు శ్లోకాలు. ఎలాగా నేను లోపల వెనకాల ఉంటాను ఒక దారం లాగా, ఎవరికి తెలియదు ఎందుకంటే ఆయన లేకపోతే ఒక ముత్యపు దండం అనుకోండి దానికి ఒక దారం ఉంటుంది, దారంతో కడితేనే అవన్నీ ఉంటాయి. ఆ దారం కట్ అయిందంటే మొత్తం పూసలు అన్ని చల్లా చెదిరైపోతాయి. సో అలాగా మనకి భగవంతుడితోటి ఉన్నప్పుడే అంటే ఆయన వెనకాల ఆయన ఉంటేనే ఆ దారం మిగతాదంతా నిలుస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తాడు, పరం మత్త అంటాడు అనమాట, నాకన్నా కూడా పైన ఉన్నారు అది తెలియక ఇలాగా మోహంలో పడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మనకి ఈ పాయింట్లన్నీ మనం అర్థం చేసుకోవాలి, వీటన్నిటిని బట్టి మనము ఏ విధంగా పడితే ఎవరిని పడితే వాళ్ళని దేవుణ్ణి అని అనుకోకూడదు అనేసి ప్రభాదులు వారు ఇంకా ఎక్కువ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మన ఎవరైతే శక్తిని గురించి ఒకళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళ వైజ్ఞాన శాస్త్రం గురించి ఒకళ్ళు అది అనుకుంటారు, దానికి ఎగ్జాంపుల్ ఒకటి ఫ్రాగ్ చెప్పుకున్నాము, దీనికోసం వచ్చేసి పాప్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకున్నాము. అదే మళ్ళీ నారదుల వారు ఎందుకు క్వశ్చన్లు అడిగారు అంటే ఈ పైన రెండు రకాలుగా ఉండే వాళ్ళందరికీ కూడా జ్ఞానం కలిగించడానికి అడిగారు అనేసి. మళ్ళీ ఒక భక్తుడికి మామూలు మనిషికి భగవంతుడికి తేడా ఏంటి అంటే యుధిష్ఠిర మహారాజ్ది రాములు వారిది తీసుకొని దాన్ని చెప్పారనమాట. సో ఓవరాల్ గా మనకి అర్థం చేసుకోవాల్సింది ఇది, భగవంతుడు బ్రహ్మ కాదు శక్తి సామర్థ్యాలతో కాదు అనేది. పైకి వెళ్తావా దామోదర? ఇక్కడ ఉంటా చూడండి, కురుక్షేత్ర రణరంగం నందు అని ఉంటా చూడండి. కురుక్షేత్ర రణరంగం నందు పాల్గొన్న వారిని మనం నిశితంగా పరిశీలించినచో ధర్మరాజు రామచంద్రుని కన్నను ఏ మాత్రము తీసిపోని ధర్మాత్ముడకు రాజని కాల్చగలము. గుణ పరిశీలన ద్వారా అతడు శ్రీకృష్ణ భగవాన్ని కన్నను ఉత్తమ నీతిజ్ఞునిగా చూడగలము. శ్రీకృష్ణుడు అబద్ధం ఆడమని కోరినను ధర్మరాజు నిరాకరించను, కానీ దాని భావము ధర్మరాజు రామచంద్రుడు లేదా శ్రీకృష్ణుడితో సమానమని కాదు. పరమ ప్రామాణికులైన వారు ధర్మరాజును ధర్మాత్మునిగా పరిగణించరి, కానీ వారు శ్రీరాముని లేదా శ్రీకృష్ణుని భగవాన్నిగా అంగీకరించరి. అనగా భగవానుడు అన్ని పరిస్థితుల యందును విభిన్న ఉనికిని కలిగి ఉన్నవాడు, భగవాన్ని మానవ రూపం ఆరోపించి ఎట్టి వాదము అతనికి సరిపోదు. అంటే మనం భగవంతుడిలాగే ఎక్కువ మంది ఇదే చెప్తూ ఉంటారు, ఆయన మామూలుగా పుట్టాడు, ఆయన ఇప్పుడు చదిపోతున్నాడు, ఆయన పిల్లల్ని కంటున్నాడు, ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు, ఇంకేంటంట మేము కూడా అదే కదా అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కరెక్ట్ కాదు అనేసి భగవంతుడు భగవంతుడే మనం మనమే అనేది చెప్తా ఉన్నాడు. ఓకేనా మాతాజీ, ఫాస్ట్ గా వెళ్తున్నాను, ఇట్స్ ఓకే, చాలా టైం తీసుకున్నాను నేను యాక్చువల్లీ చెప్పాలంటే. ఏన సర్వోచిష విశ్వం రోచితం రోచయామ్యహం, యథార్యోగ్నిర్యథా సోమో యదరక్ష గ్రహ తారకాః. ఎవరు చదవండి మరి? హరి కృష్ణ చదవండి. ఏన సర్వోచిషా విశ్వం రోచితం రోచయామ్యహం, యదార్కోగ్నిర్యథా సోమో
యదార్క్షగ్రాహతారకః సూర్యుడు తన అగ్నిని ప్రకటించినప్పుడు చంద్రుడు ఆకాశము గ్రహములు తారకలు కూడా తమ తేజమును ప్రకటించును ప్రకటించరీతు తేజ స్వదేశ స్వదేశముతో బ్రహ్మజ్యోతి అని పిలువబడును. భగవాను ద్వారా సృష్టి కార్యక్రమములు జరిగిన పిమ్మట నేను సృష్టిని కొనసాగింతును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ నువ్వే నీ శక్తితోటి నువ్వే సృష్టి చేసుకుంటావా అనేసి మనకి ఎక్కడైతే ఆరో చాప్టర్ లో మనకి ఆరో శ్లోకాల్లో చెప్పారో దానికి కాదు, నేను సృష్టి చెయ్యటలేదు. నేను ఎలాగంటే ఇక్కడ రెండు సృష్టి కార్యములు, భగవాను ద్వారా సృష్టి కార్యము జరిగిన పిమ్మట నేను సృష్టిని కొనసాగిస్తాను అని చెప్పి చెప్తున్నాం. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనం చూసుకున్నాము అంటే మనకి నేను కాదు క్రియేటివ్, అంటే మన సృష్టి చేసేది నేను కాదు, నాకన్నా ముందు ఇంకొక నేను, సెకండ్గా అంటే ద్వితీయంగా నేను, సర్గా కాకుండా విసర్గ చేసేది నేను అని చెప్పేసి ఇక్కడ మనకి నారదులు, బ్రహ్మ నారదుల వారికి పక్కా చెప్తున్నారు అన్నమాట. ఇంకో విషయం ఇక్కడ మనం చూడండి, చాలా మటుకు మనం ఏం చేస్తూ ఉంటాము, అబ్బా ఎవరన్నా పొగిడితే బాగుండు, ఇంకా ఫోన్లో ఇప్పుడు ఎవరో చేసింది కూడా నా మీద వేసుకుందాం, నేనే చేశానని చెప్దాంలే, ఇంకొంచెం బాగుంటది కదా మనం పొగిడితే, ఇలా అనుకుంటాం. కానీ బ్రహ్మ అలా తీసుకోలేదు. బ్రహ్మ వెంటనే ఏం చెప్పాడు, నేను కాదు అదనమాట. సో మనం క్రెడిట్ ఎప్పుడు మనం తీసుకోవాలి అని ఎప్పుడు మనం ముందు ముందుకు ఉంటాం కదా, అది ఇక్కడ బ్రహ్మ అలా విధంగా తీసుకోలేదు. సో ఎప్పుడైతే నీ అభిప్రాయం ఉందో అది కాదు, నేను పరమాధికారిని కాదు, నాకన్నా ఇంకొకళ్ళు ఉన్నారు అనేది ఖచ్చితంగా చెప్పారనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే మనం నేర్చుకుంటామో దాన్ని ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాలి, అంతేగాని దీనికి ఏయో మెరుగులు దిద్ది అచ్చేసి ఇచ్చేసి అసలు మీనింగ్ మర్చిపోయేలాగా మనం అట్లా చెప్పకూడదు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ బ్రహ్మ ఏ విధంగా అయితే ఒక క్రెడిట్ అనేది తీసుకోకుండా ఉన్నాడో ఇది మనకు ఒక లెసన్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం, అంట బాగా చేశారు అంటే పొగిడితే బాగుండు అనుకుంటాము, మనం ఇంట్లో ముగ్గేశాము అంటే బాగా పొగిడితే బాగుండు అనుకుంటాం. సో ఇవన్నీ కాదు. యాక్చువల్గా ఏంటంటే ట్రూత్ ఏంటి, మనం ఎవరి దగ్గర నేర్చుకున్నాము అది మనం ఎక్కువగా ఏంటంటే మనం ఆ క్రెడిట్ అంతా కూడా గురువులకి, మన ఆచార్యులకి, భగవంతుడికి ఇవ్వాలి కానీ మనం తీసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ సృష్టి చేస్తున్నాడు కదా, కొంచెం ఎంతో కొంత చేయాలంటే సెకండ్ అయినా చేస్తున్నాడు. ఆ అవును నేనే చేస్తున్నాను అనొచ్చు కానీ అనలేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా అహంకారం గర్వం లేకుండా దాన్ని భగవంతుడికే ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా భగవంతుడికి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ అదే మనం సర్వకారణ కారణం ఎవరు అనేది మనము ఎప్పుడు మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం ఏమంటారు జ్ఞానం లేకుండా తక్కువగా ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ కరెక్ట్ గా ఇప్పుడు తెలియడం కోసం బ్రహ్మ కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఎలా అయితే ఒక బ్రహ్మ ఏ విధంగా ప్రామాణికంగా మనకు అన్ని చెప్తూ ఉన్నారో అదే విధంగా మనం కూడా దాన్నే ఫాలో అవ్వాలి. దానికి ఒక ప్రభుపాదుడి వారి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఒక సుప్రీం కోర్టు చూడండి, మనకి అన్ని ఉంటాయి లాస్ట్కి వెళ్ళి, ఇంకా ఏమంటారు లోకల్ కోర్టులు అవన్నీ ఏమంటారు నాకు పేర్లు తెలియవు మాతాజీ, అంతా అయిపోయినాక సుప్రీం కోర్టుదే లాస్ట్ ఫైనల్ డెసిషన్ అని చెప్తారు కదా, ఇంక దాని తర్వాత ఇంకా పైన ఎక్కడికైనా అప్పీల్ చేసుకుందామంటే ఇంకా ఛాన్స్ ఉండదు మనకి. అదే విధంగా మనకి ఇంకా బ్రహ్మ చెప్పారు అంటే అది ఫైనల్ అనమాట. సో దీన్ని మనం తీసుకొని ఎవరైనా అడగొచ్చు, బ్రహ్మ కన్నా ఇంకా బ్రహ్మే భగవంతుడి నుంచి వచ్చాడు, సో బ్రహ్మ చెప్పాడు అంటే అది ఫైనల్ ఇంకా అనేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తుంది ఏంటి అంటే మెయిన్ పాయింట్ ఇక్కడ ప్రభు బ్రహ్మ అనేది సెకండ్ క్రియేటరు. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనకి ఒక తోట యజమాని తీసుకోవచ్చు అనమాట. ఒక తోటమాలి ఉంటాడు కదా యజమాని గా, తోటమాలి ఉంటాడు, తోటమాలి ఏం చేస్తాడు చెప్పండి, నీళ్లు పెడతాడు మొక్కలను చూసుకుంటాడు, నీళ్లు పెడతాడు మొక్కలను చూసుకుంటాడు. సో ఇప్పుడు అవి నా వల్లనే మొక్కలు అన్ని పెరిగినాయి, నా వల్లనే మొక్కలకి ఏమంటారు పళ్ళు కాయలు కాస్తున్నాయి అని అనుకుంటే అది కరెక్టా కాదు మాతాజీ? కానీ మరి ఏం చేస్తే వస్తున్నాయి అవి, మరి ఏంటి మాతాజీ? భగవంతుడి సృష్టి వల్ల, భగవంతుడి సృష్టి వల్ల మెయిన్ ఏంటి, ఇత్తనం పెట్టాలి కదా, నీళ్ళు కాదు ఇత్తనం పెట్టాలి కదా, ఇత్తనం పెట్టుకుంటే నీకు మొక్క వచ్చేస్తుందా, ఇత్తనం కావాలి, బీజం అనేది కావాలి కదా,
సో ఆ బీజాన్ని భగవంతుడు సృష్టిస్తాడు. ఆ బీజంలోనే పెద్ద వృక్షము, అన్ని పళ్ళు పా పువ్వులు అన్ని ఉండేటట్టు భగవంతుడు సృష్టించాడు దాన్ని. అలాగా ఇప్పుడు ఈజీగా తీసుకోండి, మీరు ఒక తోటమాలు ఉన్నాడు, ఇత్తనం తీసుకొచ్చి పెట్టాడు, రోజు నీళ్లు పోస్తున్నాడు, సో అది ఆటోమేటిక్ గా పెద్దదయ్యింది, దానికి చక్కగా ఆ పళ్ళు పువ్వులు అన్ని కూడా వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే కనపడకుండా ఒకటి ఉంది ఇత్తనం అనేది, ఆ ఇత్తనం లోపలే భగవంతుడు అన్ని దస్తాడు. మనం ఆల్రెడీ ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఆ స్టోరీ ఎప్పుడు వింటూ ఉంటాము, భగవంతుడు ఎంత పనైనా ఏదైనా చెయ్యగలడు అనేసి. సో ఆ విధంగా ఏంటంటే భగవంతుడి శక్తి అనమాట అది, భగవంతుడు ఇచ్చిన శక్తిని ఆ ఇత్తనం రూపంలో ఇచ్చాడు, ఆ ఇత్తనం రూపంలో పెట్టిన దాన్ని. మళ్ళీ ఇక్కడ సేమ్ అదే విధంగా బ్రహ్మ రెండో అనమాట క్రియేషన్, ముందుదంతా కూడాను ఆ భగవంతుడి వలన అవుతుంది, ఏదైతే ఇత్తనంలో శక్తి పెట్టడం అదంతా భగవంతుడు చేస్తే రెండో పని బ్రహ్మ చేస్తున్నాడు అనమాట. సో తోటపాలి బ్రహ్మ అయితే ఆ విత్తనాన్ని తయారు చేసింది వచ్చేసి మనకి భగవంతుడు అనమాట. సో భగవంతుడు ఒక క్రియేషన్ చేశాడు, దాన్ని మళ్ళీ కూడా సరైన మార్గంలో పెట్టి దానికి మళ్ళీ పూలు కాయలు అన్ని బయటకు వచ్చేలాగా తోటమాలు చేస్తున్నాడు, అంటే బ్రహ్మ చేస్తున్నాడు అనమాట. సో మనం సృష్టించింది భగవంతుడే, కానీ దానికి ఏ టైంలో ఎక్కడ ఎలా పెట్టాలి అనేది, ఏ విధంగా చెయ్యాలి అనేది బ్రహ్మ తీసుకెళ్లి చేస్తాడు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ క్రియేటర్ ఎవరంటే మనకి భగవంతుడు, సృష్టికర్త. మళ్ళీ రెండో ద్వితీయ సృష్టికర్త ఎవరు అంటే బ్రహ్మ అనమాట. సో ఇది మనకి తోటమాలి విత్తనం చూసుకున్నామంటే విత్తనం సృష్టించింది భగవంతుడు అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ప్రభాదులు వారు కూడా పెట్టారు ఇందాక. కిందకెళ్ళి మాతజీ, సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో సెకండ్ క్రియేటర్ అనే చెప్పారు, మళ్ళీ సెకండ్ పారాగ్రాఫ్ లో వచ్చేసి మనకి ఏంటంటే ఆ శక్తి ఏదైతే ఉంది, ఇప్పుడు మామూలుగా ఈ బ్రహ్మదేవుడి కన్నా కూడా ముందు మనమంతా ఏమనుకుంటాము బ్రహ్మజ్యోతి అనుకుంటాం అనమాట, ఆ బ్రహ్మజ్యోతి నుంచి అన్ని కూడా తయారవుతున్నాయి అనుకుంటాము. కానీ ఆ బ్రహ్మజ్యోతికి కూడా ఎవరు కారణము అంటే భగవంతుడు అనేది మనకి థర్డ్ పారాగ్రాఫ్ లో చెప్తారు. సో యస్య ప్రభా ప్రభోతో జగదండ కోటి కోటీశ శేషి వసుదాతి విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలం అనంతం అశేషభూతం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎవని దివ్య తేహ తేజము బ్రహ్మజ్యోతిగా పిలువబడుచు అపరిమితము అగాధము సర్వవ్యాపకము అయి ఉన్నదో అట్టి దేవాతి దేవుడు గోవిందుణ్ణి నేను సేవింతును. వివిధ వాతావరణములతో మరియు ప్రత్యేక జీవన స్థితుల్లో కూడి ఉన్న అసంఖ్యాక లోకముల సృష్టికి అతడే కారణము. సో మనకి ముందు బ్రహ్మజ్యోతి కారణము అనుకుంటాము, కానీ మనకి ఇంకా డీప్ గా వెళ్తే బ్రహ్మజ్యోతిని ఎవరన్నా తయారు చేశారా సపరేట్ గా దాన్ని? లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి యొక్క కాంతి అంతే కదా, దాన్ని ఎవరైనా ఒకళ్ళు తయారు చేయడం గాని దాన్ని ఎలా అన్న పుట్టిందని కానీ ఏమి ఉందా? లేదు, అది భగవంతుడి నుంచి వచ్చే కాంతి, అది బ్రహ్మజ్యోతి. అదే మనకి కింద పారాగ్రాఫ్ అంతా కూడా ప్రభాదులు వారు అదే చెప్తున్నారు అనమాట, బ్రహ్మజ్యోతి బ్రహ్మనోహి ప్రతిష్టాహం, అది భగవంతుడిలోనే ఉంటుంది, అది ఎవరో కొత్తగా తీసుకొచ్చి సృష్టించి పెట్టింది కాదు, తయారు చేసింది కాదనమాట, అది విడిగా బ్రహ్మజ్యోతి ఓన్లీ స్వతంత్రం, అది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలదు, లేదు భగవంతుడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది అంతే తప్ప దానంతట అదిగా పరిగెట్టడం చేయడం అనేది జరగదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన నేయడం అనుకోండి మనల్ని వదిలిపో వెళ్ళిపోతుందా, మన నేడ ఒక్కటి ఎక్కడికైనా నిలరాగలదా? అది మనం వెళ్తేనే మనతో వెళ్తుంది అంతే, ఆ బ్రహ్మజ్యోతి కూడా అంతే భగవంతుడితో పాటే ఉంటుంది తప్ప తనంతట తను ఎక్కడికో వెళ్ళి తనంతట ఎక్కడికో చేసుకుందాము అంటే అదనమాట. ఎందుకంటే అది భగవంతుడి యొక్క దివ్య దేహ తేజము అని చెప్పి అది చెప్తూ ఉన్నారు అనమాట. సో ప్రభాదులు వారు దీన్ని ఒకటి చెప్తూ ఉన్నారు. అయితే మనకి శ్లోకాలోని ఒక ఎగ్జాంపుల్ వచ్చింది చూడండి, సూర్యుడు ఎలా అయితే ఇంకొంచెం పైకి వెళ్ళి ఇంకా కొంచెం ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి ప్రభాదులు వారు ఇచ్చాడు, సమ్మెట మరియు ఇతర ఉపకరణం. మనకి గోల్డ్ తయారు చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు గోల్డ్ ని తీసుకొని బాగా కొడతారు, ఓకే, బాగా కొట్టేసి షేప్ చేసి తీసుకొస్తారనమాట. సో ఇప్పుడు అలా మనకి కనపడేలాగా చేస్తేనే భగవంతుడు అనుకుంటే తప్పనమాట, భగవంతుడికి అలా కనపడేలాగా చేయాల్సిన పని లేదు. ఎలా అంటే ఆటోమేటిక్ గా భగవంతుడు దాంట్లోనే ఉంటాడు, భగవంతుడి శక్తి చేస్తుంది అనమాట, ఆయనంతట ఆయన వచ్చేసి ప్రతి దగ్గర కూర్చొని ప్రతి పని చెయ్యాల్సిన పని లేదు. ఎలా అయితే ఒక రాజు ఉంటాడో, రాజుకి చాలా మంది కింద పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు చూసుకుంటారు, ప్రతి దానికి భగవంతుడే రాజు వెళ్ళి చూడాల్సిన పని లేదు. అలాగే
ఇక్కడ ఎలా అయితే మనకి గోల్డ్ స్మిత్ తీసుకొని కొడతా కొడతా ఉండి కుమ్మరి వాడు కానీ గోల్డ్ స్మిత్ కానీ బంగారం చేసే వాళ్ళు కానీ వీళ్ళంతా కష్టపడుతున్నట్టు భగవంతుడు ఏమి సృష్టించినట్టు కనపట్టలేదని అనుకోకర్లేదు. దానికి ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు నా చెయ్యి వండుతుంది అనుకోండి, నేను నా చెయ్యే వండుతుంది అనుకుంటే కాదు కదా, నేను వండుతున్నట్టు నా చెయ్యి వండుతున్నట్ట. ఇప్పుడు సింపుల్ మాతజీ, భగవంతుడు వదిలేయండి. ఇప్పుడు నేను కూర వండుతున్నాను, చేతితోనే కలుపుతున్నాను నేను, సో నేను చెయ్యి నేనే వండుతున్నాను నేనే వండుతున్నాను అనుకుంటుంది. యాక్చువల్గా అది కరెక్టా కాదు, నేను కూడా ఉంటాను అక్కడ నా బాడీతో పాటే అది అంతే కదా. అలాగే భగవంతుడిలో ఉన్న శక్తులన్నీ వచ్చి ఆ పనులు చేస్తున్నాయి అంటే ఓన్లీ శక్తులు చేస్తున్నట్టు కాదు, భగవంతుడు ఉన్నట్టే. ఎలా అయితే నా చెయ్యి చేస్తుంటే నేను దాంట్లో ఉన్నాను, అలాగే భగవంతుడు శక్తులు చేస్తున్నాయి అంటే భగవంతుడు ఉన్నట్టే లెక్క. సో ఇదన్నమాట, ఇది అర్థం కాదు జనాలకి. అదేంటి, భగవంతుడు ఏం కనపట్టలేదు కదా, ఆ కుమ్మరుడు చూడు ఎంత కష్టపడితే ఒక తయారవుతుందో అతనికి, అట్లా ఏమి చేయకుండానే సృష్టి భగవంతుడు చేసేస్తాడా అనేసి డౌట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే ప్రభాతుల వారు ఆ మనకి తోటమాలి ఎగ్జాంపుల్ కానీ ఈ సమ్మెట వాళ్ళ ఎగ్జాంపుల్ కానీ ఇవన్నీ చెప్పేసి భగవంతుడి యొక్క శక్తులే పనిచేస్తాయి, భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి చెయ్యాల్సిన పని లేదు, ఆటోమేటిక్ భగవంతుడి శక్తులు చేస్తున్నాయి అంటే భగవంతుడు దాంట్లో ఉన్నట్టే. సో ఆయన కంటి చూపు ద్వారా, ఆయన ఇచ్ఛాశక్తి ద్వారా ఆ విధంగా పనులు అయిపోతాయి అంతేకాని డైరెక్ట్ గా భగవంతుడే వచ్చి చెయ్యాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనకి ఈ సూర్యుడి ఎగ్జాంపుల్ అవన్నీ చెప్పారు కదా, అది కూడా ఇక్కడ చెప్పారు చూడండి. సూర్యుని ఉపమానము అత్యంత సమంజసముగా ఉన్నది. భౌతిక జగత్తునందు అగ్ని విద్యుత్తు చంద్రకిరణములు అది సమస్త తేజమునకు సూర్యుడే కారణం. మనం ఏమనుకుంటాము, సూర్యుడు వస్తేనే మనకు అన్ని కనపడుతున్నాయి కాబట్టి ఓ సూర్యుడి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటాము. కానీ సూర్యుడికి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మజ్యోతి నుంచి వస్తుంది. బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. సో వీటన్నిటికీ సో చర్మ కారణం ఎవరు? భగవంతుడు అన్నమాట. సో ఇది మనకి అందుకొని ఈ ఉపమానం ఇచ్చారు. ఏ విధంగా అయితే భగవంతుడి నుంచి బ్రహ్మజ్యోతి వస్తే బ్రహ్మజ్యోతిని తీసుకొని మనకి సూర్యుడు మిగతా సూర్యుడు తీసుకొని సూర్యుడి ద్వారా మనకి అన్ని కూడా జరుగుతున్నాయి. కానీ మనం ఏమనుకుంటున్నాము, ఓన్లీ సూర్యుడి దాకా అనుకుంటున్నాము. కానీ ఒకవేళ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి బ్రహ్మజ్యోతి వరకే తెలుస్తుంది, కానీ బ్రహ్మజ్యోతి అనక భగవంతుడి యొక్క తేజమే అది అనేది తెలియట్లేదు అన్నమాట. సో అట్లా మనకి కనపడకుండా ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే బ్రహ్మజ్యోతి నుంచి అని అనుకుంటున్నామో బ్రహ్మజ్యోతికి కూడా వెనకాల భగవంతుడి శక్తే అది. కాబట్టి ఆ విధంగా నేను ఫస్ట్ నేను కాదు, భగవంతుడు ఫస్ట్ చేస్తాడు, తర్వాత దాన్ని మళ్ళీ పునఃసృష్టి నేను చేస్తున్నాను అని చెప్పేసి ఒప్పుకున్నాడు అనమాట. ఇక్కడ అంటే నా శక్తి వలన కాదు, భగవంతుడి వలనే జరుగుతుంది అనేది నిక్కచ్చిగా చెప్పారనమాట. ఒకటి మనం నేర్చుకోవాల్సింది, అప్రిషియేషన్ మనకి మనం తీసుకోవాలి అని అనుకోకూడదు, మనము భగవంతుడికే జోడించాలి ఏదైనా అనేది ఒకటి. ఎలా అయితే బ్రహ్మ ఏ విధంగా ప్రామాణికంగా అవును నేను కాదు అని ఒప్పుకున్నారో అదొకటి. రెండోది వచ్చేసి మనకి ఏ విధంగా అనేది ఎగ్జాంపుల్స్ తోటి చూపించారు అన్నమాట. మనం ఒక చెయ్యి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, తోటమాల ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, కనపడేలాగా చేయాల్సిన పని లేదు అనేది ఇవన్నీ వీటి ద్వారా తెలుస్తున్నాం. పన్నెండోది, తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా మాం వదంతి జగద్గురుం. మాతాజీ చదవనా నేను? తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా దుర్నయయా కనిపిస్తుంది దుర్జయ మగు మాయ వారు అల్పజ్ఞులకు జనులు, నన్ను పరమ నియామకుడని పిలిచినట్లుగా ప్రభావితము చేయుచున్నచో చేయుచున్నదో అట్టి దేవుడగు శ్రీకృష్ణ భగవానులకు అనగా వాసుదేవునకు వందనములను అర్పించుచు ధ్యానించను. హరే కృష్ణ. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, మళ్ళీ
ఎవని దుర్జయముగు మాయ నన్ను పరమ నియామకులను పిలిచినట్లుగా ప్రభావితం చేసినది. అంటే భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో, మాయాదేవి దుర్గాదేవి ఏదైతే ఉందో, దాని వలన ప్రభావితులు అవుతున్నారు యాక్చువల్ గా. అందుకొని నన్ను గొప్ప అనుకుంటున్నారు. కానీ అసలు భగవంతుడు ఎవరు? వాసుదేవుడు అనేసి ఇక్కడ ఖచ్చితంగా చెప్పేస్తున్నారు అన్నమాట. భగవంతుడే ఎవరు అంటే వాసుదేవుడు, కృష్ణుడే ఆయనే అసలు దేవుడు, నేను కాదు అని చెప్తున్నారు. కాకపోతే మనల్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? భగవంతుడి యొక్క శక్తి ఎవరైతే ఉందో, మన దుర్గాదేవి గాని మాయాదేవి గాని, ఆమె మనల్ని భ్రమితులను చేస్తూ ఉంటుంది. సో ఐ థింక్ నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది మీకు. సో ఇక్కడ అందుకొని అలాంటి భగవంతుడికి నేను నమస్కారం తెలుపుతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. మనకు ఆల్రెడీ అందరికీ తెలిసి ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆ శ్లోకాన్ని కోట్ చేస్తారు ఇక్కడ. బ్రహ్మ మనకి చెప్పినట్టే ఇక్కడ కూడా ఆయన అదే చెప్తున్నారనమాట. మీరందరూ యాక్చువల్ గా అయితే దేవాది దేవుడు ఆయనే. ఆయనకే నేను యాక్చువల్ గా మీరు శ్లోకాలు చూసారంటే ధీమహి అని వస్తుంది. నువ్వు ఏడో క్వశ్చన్ లో అడుగుతాడు కదా ఆయన, నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు అని. ఎవరినో కాదు, భగవంతుడి యొక్క మాయాశక్తి, భగవంతుడి యొక్క మాయాశక్తితో మీరందరూ ప్రభావం అవుతున్నారు కదా. అలాంటి భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను, ధ్యానిస్తున్నాను. అంటే ఎవరి మీద నువ్వు ఎన్నాళ్ళు తపస్సు చేశావు మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని ఏడో క్వశ్చన్లో అడిగి ఏడో శ్లోకాల్లో అడిగారు కదా, దానికి ఆన్సర్ ఇక్కడ చెప్తున్నారు మనకి. భగవంతుడి మీదే నేను, వాసుదేవుడి మీదే నేను ధ్యానిస్తా ఉంటాను అని చెప్పి చెప్పారనమాట. ఎందుకు అనేది, ఆయనే ఈశ్వరుడు, ఆయనే పరమ, ఆయనే కృష్ణుడు, సచ్చిదానందుడు ఎప్పుడు ఆయిగా సచ్చిత్ ఆనంద అని చెప్తాం కదా, అన్ని ఆయనే, ప్రతి దానికి కూడా కారణం ఆయనే. అందుకొని ఆయనకి చెప్తా సర్వకారణ కారణుడు, దివ్య దేహము కలిగిన ఆది పురుషుడు అగు శ్రీకృష్ణుడు దేవుడికి అట్టి ఆది గోవిందే నేను భజింతును. సో ఇక్కడ మనకి అది చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ ఆ సెకండ్ సెవెంత్ దానికి ఏదైతే ఉందో శ్లోకాకి, దానికి ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు, వాసుదేవుడే పూర్ణ పురుషోత్తముడు, ఆయనే సర్వకారణ కారణం అనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా చెప్పారనమాట. అయితే వాణి ఆయన దగ్గర ఏంటంటే మాయాశక్తి ఉంటది. ఆ మాయాశక్తి ద్వారా మనం అందరం ఏమిటి, అవజానంతి మా మూడా మానుషం తను మాస్తమని చెప్తుంటారు కదా. మనకి ఆ బుద్ధి లేని వాళ్ళకి భగవంతుడు ఎప్పటికీ కూడా అర్థం కాడు అనేసి. కాకపోతే మనకి అదే కాదు, ఇంకా చాలా శ్లోకాల్లో కూడా చెప్పారు, దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ. ఈ చాలా పవర్ఫుల్ ఈ దైవీ శక్తి అనేది, దాన్ని దాటం చాలా కష్టతరం. కానీ ఏ విధంగా దాటచ్చు? కృష్ణ చైతన్యం వల్ల మాత్రం. నెక్స్ట్ టూ లైన్స్, ఎప్పుడైతే నన్ను ఆరాధించడం మొదలు పెడుతున్నారో చాలా సునాయాసంగా మీరు దాన్ని దాటేయగలరు అని చెప్పి చెప్తున్నారు. మనకు అలాగే భాగవతంలో కూడా వస్తుంది, ఎప్పుడైతే భగవంతుని పాదాలు పట్టుకుంటామో మనకి ఈ దైవీ మేది, ఈ మన ఈ సంసారం అంతా కూడా ఒక చిన్న ఏమంటారు ఆవు దూడ యొక్క గెట్ట ఎంత ఉంటుందో అంత చిన్న దాంట్లో లాగా సముద్రం అంతా మారిపోతుంది. సంసార సాగరం దాన్ని అంత ఈజీగా జంప్ చేసినట్టు దాటేయగలం అనమాట. సో ఆ విధంగా మనకి ఎన్నో ఉన్నాయి. సో భగవంతుడి యొక్క మాయాశక్తికి ప్రలోభం అవ్వకుండా ఉండాలి మనం. ఎప్పుడు భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా చూడండి, నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది ఆ మాయాదేవి ఎక్కడుంటుంది ఏంటి అనేది. సో అలాగ మనం ఏంటంటే ఎప్పుడు కూడా అలాంటి ప్రలోభాలకి పోకుండా భగవంతుడిని పట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి భగవంతుడే కనపడతాడు, లేకపోతే ఏమీ ఉండదు అనమాట. సేమ్ మళ్ళీ ప్రభాదుల వారు ఇక్కడ కూడా మనం నిజం చెప్పకుండా సేమ్ అదే ఇందాక మనం ఏ పాయింట్ అయితే చర్చించుకున్నామో దాన్ని మళ్ళీ ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు అనమాట. మనం చూడండి, బ్రహ్మదేవుని వంటి బాధ్యతాయుడు వ్యక్తి శిష్యులచే లేదా అనుయాయులచే భగవాన్నిగా సంబోధింపబట్టను నిరాకరించును. కానీ సునకములు, సోకరములు, ఒంటెలు, గార్ధములు వంటి నైజము కలిగిన జనులచే పొగడ్తలు నందు మూర్ఖులు మాత్రమే దేవదేవునిగా సంబోధింపబట్టకు విలుచు ఉందరు. సో ఇక్కడ మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం, ప్రభాదుడు వారిని ఎవరైనా కనుక ఎప్పుడైనా భగవంతుడు అంటే ఆయన ఎప్పుడు ఊరుకునేవారు కాదు, వాళ్ళని అసలు మీరు భక్తులుగా కూడా పనికిరారు అనేవారు అనమాట. మనం ఎప్పుడైనా వాళ్ళు గురువుల్ని కూడా మనము భక్తులు, భగవంతుడి యొక్క ప్రతినిధే, కానీ మనం భగవంతుడిగా అంటే ఒప్పుకోకూడదు అనమాట. కానీ మనం ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాము, ఎక్కడో మాతాజీ నేను అది తమిళనాడులో ఒక గుడి ఉంటుంది నీళ్ళల్లో, ఏం గుడి మాతాజీ పేరు మర్చిపోయాను నేను, చాలా బాగా కట్టారు, అంతా చాలా బాగుంది. కానీ మీరు ముందు వెళ్తున్నారు అంటే
ఆయన కట్టిన ఆయన పేరేంటో ఉంటుంది మాతాజ, ఆ గురువు అంట అతను. అతని విగ్రహం పెద్ద విగ్రహం ఉంటుంది, ఆయనకి పాలాభిషేకం, పూజ, కొబ్బరికాయలు కొట్టాలి. ఫస్ట్ ఆయనే దేవుడు, ఆయనకి చేసిన తర్వాతే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఏంటంటే వాళ్ళు అక్కడ చెప్పింది ఒకటి చేసే ఇందాక సేమ్ స్వామినారాయణ వాళ్ళు కూడా చూడండి, యాక్చువల్ గా వాళ్ళ దాంట్లో రాధారాణి కృష్ణుడి విగ్రహాలకి పూజ చేయాలి అని ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా అయిపోయారు, ఆ స్వామినారాయణ్ణి ఆయన్నే దేవుడిగా చేసుకొని మెయిన్ డైటీ వర్షిప్ అంతా కూడా మర్చిపోతూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఉండకూడదు అనేసి మనకి ప్రభాతుల వారు మెయిన్ మెయిన్ చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఏ విధంగా ప్రలోభ పడతాము ఈ మాయాదేవికి అనేది మనకి నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. విలజ్జమానయాయస్యా సాతు మీక్షా పదేయుయా పదేముయా విమోహితా వికథంతే మమాహామితి దుర్ధియః. విలజ్జమానయాయస్యా సాతు మీక్షా పదేముయా విమోహితా వికథంతే మమాహం ఇతి దుర్ధియః. చదవండి మాత. హరే కృష్ణ మాతాజీ. ఆ చెప్పండి మా, చదవండి మాజీ. విలజ్జమానాయస్య సాతు మీక్షా పథే ముయా విమోహితా వికత్తంతే మమాహామితి దుర్జయః. దుర్జయః భగవాని మాయాశక్తి తన స్థానము పట్ల లజ్జిత అయిన కారణమున ఎన్నడనూ అక్రత్వమును గ్రహింపదు. కానీ ఆమెచే మోహితులైన వారు మాత్రము నేను నాది అనేది భావనలో మునిగినందున సర్వదా అసందర్భ భాషననే చేయుదురు. హరే కృష్ణ. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మాయాశక్తి ఎక్కడుంటుంది, ఆమె మాయ ఎప్పుడు భగవంతుడికి వెనక భాగంలో, వెనక భాగంలో. ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది మనకి ఫస్ట్ క్యాంటోలో. ఎవరికైనా గుర్తుందా ఏ సందర్భంలో? అజ్ఞానం. ఇది ఇంతకు ముందు ఒక దాంట్లో వచ్చింది మనకి ఫస్ట్ క్యాంటోలో. ఎవరికైనా గుర్తుందా? రిలేషన్ కూడా చెప్తాను, వ్యాసదేవుల వారు. వ్యాసదేవుల వారు ధ్యానం చేసుకుంటుంటే అప్పుడు మాయను కూడా చూస్తారని. ఎస్, వెరీ గుడ్ మాతాజీ, నిరంజని మాతాజీ. సో ఆయన నాకు ధ్యానంలో భగవంతుడి వెనకాల మాయాదేవి కూడా కనపడుతూ ఉంది అనేసి చెప్తారన్నమాట. సో ఎప్పుడు కూడా మాయాదేవి అనేది నథింగ్ బట్ ఆమె అజ్ఞానము. ఆమెకు తెలుస్తూ ఆమె ఆల్రెడీ మనం అందరినీ మోహితులను చేస్తూ ఉంది. కానీ ఎప్పుడు అది మనం అజ్ఞానంలో ఉన్నప్పుడే. మనం భగవంతుడిని పట్టుకున్నామంటే ఇందాక మనం చెప్పుకున్న శ్లోకాలన్నీ ఏవైతే ఉందో భగవంతుడిని చూస్తూ భగవంతుడి దగ్గరే ఉన్నాము అంటే అజ్ఞానం మనల్ని ఏమీ చేయదు, ఆమె ప్రభావితం చెయ్యనే చెయ్యలేదు. కానీ మనము లేదు భగవంతుడి కన్నా వెనకాల ఏముంది అనేసి మనం వెళ్ళి ఎలేదు చూద్దాము అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆమెను ఫేస్ చేస్తాము. ఆమెను ఫేస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనము మూర్ఖంగా అయిపోయి నాది నీది అనుకుంటూ మొదలు పెడుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనము మోహంలో ఉంటామో ఫస్ట్ మనం చేసే పని ఏంటి అంటే నాది, నా పిల్లలు. ఎవరైతే ఎక్కువగా చూడండి వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళ ఇల్లు పెద్దదని, మా ఫ్యామిలీ ఇలాగనేసి వాళ్ళు ఎక్కువగా నా 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 అని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి ఏంటి అంటే నేనే భగవంతుడిని అని చెప్పుకున్నా, నా వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్పుకున్నా. ఇలాంటి వాళ్ళందరూ ఏంటి అంటే ఆల్రెడీ మాయాదేవి వాళ్ళని ఆల్రెడీ మోహితపరిచింది. సో వాళ్ళకి ఏంటంటే అజ్ఞానం ఎక్కువైపోయి భగవంతుడేంటి ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా వాళ్ళు అసందర్భ భాషను చేస్తూ ఉంటారనమాట. ఈ అసందర్భ భాషణ అంటేనే మెయిన్ నా గురించి, నా పిల్లల గురించి, నా క్లాసుల గురించి, ఇదా అనమాట. ఎప్పుడు ఎంతసేపు నా డబ్బు నేనే కొట్టుకోవడం అనమాట, కొట్టుకొని కొట్టుకొని కొట్టుకుంటూ ఉంటాం అనమాట. సో అందుకుని ఎప్పుడైతే మనం మాయాశక్తితో ప్రభావితులం అవుతామో అప్పుడు ఎంతసేపటికి మనల్ని పొగడాలి, మన గురించి చెప్పుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి ప్రభాతుల వారు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. చిన్నదే పారాగ్రాఫు. శ్రీకృష్ణ భగవానుడు దుర్జయ ఒక మాయాశక్తి సంపూర్ణ జగత్తును మోహపరచగలదేమో కానీ
ఆ దేవదేవుని ఎదుట నిలవగలిగినంత సామర్థ్యం మాత్రం కలిగింది కాదు. ఎందుకంటే భగవంతుడే క్రియేట్ చేశాడు, కానీ ఆ భగవంతుడి ముందు ఎప్పుడు కూడా నుంచోలేదన్నమాట, ఎప్పుడు వెనకాలే ఉంటుంది. అజ్ఞానం భగవాన్ వెనక భాగమున కలదు, అచ్చట ఆమె జీవులను మోహింపజేయు సమర్థురాలై ఉండును. ఇక ప్రమిత జనుల ముఖ్య లక్షణం ఏమనగా, వారు సందర్భ భాషనే కావింతురు. అసందర్భ భాషను అన్నడును వేదవాజ్యమించే సమర్థింపబడే, అంటే ఆ మాట్లాడేది ఏది కూడా చూడండి, ఇప్పుడు మనకి శాస్త్రవేత్తలు చెప్పేది కానీ మనకి మనంతట మనము ఓ ఇది ఎట్లా అట్లా అని చెప్పేది అవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో ఎక్కడా కూడా ఉండదన్నమాట. వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళే చెప్పుకొని వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం, ఇది ఇంతే అనుకోవడం. కొంతమంది ట్రై చేస్తారు, రాలేదు అనుకో, ఇది ఇంతే ఇంకెంతకన్నా అవదు అనుకొని అదే ఫైనల్ అనుకుంటారు. సో ఇలాంటివన్నీ కూడాను మనకి ఈ మాయ వలన ప్రభావితం చేయడం వల్లనే ఇట్లా అయిపోతూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, అటువంటి జనులు నిజమగు భగవద్ అనుభూతి లేకుండా మిథ్యా భగవాన్ని అంగీకరించటయో మాయాశక్తి ఇదివరకే భ్రమితులైన వారిని తప్పుదారి. ఈ రెండు రకాలు ఉంటారు చూడండి. ఒకళ్ళేమో మేమే భగవంతుడు అనుకుంటాము, కొంతమంది ఏంటంటే అలా భగవంతుడు అనుకునే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఇద్దరు కూడా దీని కిందే వస్తారనమాట, ప్రభావితమైన వాళ్ళ కిందే వస్తారు. ఎలా అంటే, నేను చెప్తూ ఉంటాం కదా మాతాజీ, ఒక చాలా మంది ఇప్పుడు చూడండి ఈ నిత్యానంద వైపు వెళ్ళే వాళ్ళు ఇట్లాగా మేము దేవుడు అంటే వాళ్ళ వైపు వెళ్తా ఉంటారు చూడండి. వీళ్ళందరూ కూడా దాని కిందకే వస్తారనమాట. ఒకళ్ళు తప్పుదారి పట్టిస్తే ఒకళ్ళు, మళ్ళీ వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఇంకొకళ్ళు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఈ దీని కిందే వస్తారు అని చెప్పి ప్రభాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణు చూస్తామో అప్పుడు మనకి ఈ మాయాశక్తి మనల్ని ఏమీ చెయ్యదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇంకోటి లాస్ట్ వచ్చేసి, మిథ్యా భగవాన్ని అంగీకరించుట కానీ తాము భగవాన్తో సమానమని ప్రకటించుట కానీ చేయరు. ఎప్పుడైతే మనం భగవంతుని నమ్ముకుంటామో ఇలాంటి ప్రలోపాలు చేయరు అని చెప్పి చెప్తున్నారు. సో ఇంతవరకు అయిపోయింది. మనకి రేపు 14 నుంచి యత్సృష్టం కాదు యద్రూపం దానికి ఆన్సర్ వస్తుంది. కొంచెం దాన్ని కొంచెం నెమ్మదిగా వెళ్తాను, ఎందుకంటే నాకే కొంచెం నేను తెలుసుకొని మీ నువ్వు చెప్తూ ఉంటాను. దాన్ని గాంధారి శాపం వల్ల యదువంశం నాశనం అయిపోయింది అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఇంతకుముందు మనం కూడా అవును అనుకున్నాం, కానీ ఇప్పుడు మనం భాగవతం చదివిన తర్వాత మనకేం తెలిసింది, కాదు అని తెలిసింది మాతాజీ. దానికి దీనికి సంబంధమే లేదు అనేది. కానీ ఇంతకుముందు మనకు ఉన్నది అది మిథ్య అనమాట. అది ఏదైతే ప్రలోభ మోహంతో మనము మాయాశక్తి ప్రలోభంలో ఉన్నాము, ఓ ఇదే అనుకున్నాము. కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత మనం భగవంతుడిని నమ్ముకున్నాక ఓహో ఇది కాదు, భగవంతుడే కావాలని చేశాడా లీలా అనేది మనకి ఇప్పుడు అర్థమైంది అనమాట. సో ఇదనమాట మన తప్పుదారి పట్టించే వాళ్ళు కొంతమంది, వాళ్ళు మనం ఫాలో అయ్యే వాళ్ళం కొంతమంది, ఇలాగ అందరం కూడా ప్రభావితం అవుతూ ఉంటాము. దీనికి ఎగ్జాంపుల్ మనమే. ముందు మనకు అండర్స్టాండింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు మనం భాగవతం చదివిన తర్వాత మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము అనేది తెలుస్తుంది అనమాట తేడా. సో ఇప్పుడు మనకి ఆ 3 నుంచి మనకి ఏదైతే 8 క్వశ్చన్లు 8 దాని వరకు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో నారదులు వారు, అది అంతా కూడా తప్పు. నేను ఆల్రెడీ వాసుదేవుడి మీదే నేను తపస్సు చేస్తాను, ఆయన్నే తలుచుకుంటూ ఉంటాను అని చెప్పారు. నేను స్వతంత్రుణ్ణి కాదు, నేను 2 రకం, నేను క్రియేషన్ అంతా కూడా ఫస్ట్ భగవంతుడు చేస్తే తర్వాత నేను చేస్తున్నాను అని చెప్పారు. మళ్ళీ వచ్చేసి భగవంతుడు అని అనుకునే వాళ్ళు, యాక్చువల్గా భగవంతుడికి మనుషుడికి చాలా తేడా ఉంది. ఒకవేళ మామూలు రూపంలో భగవంతుడు వచ్చినప్పటికీ కూడా, భగవంతుడి కన్నా శక్తి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు భగవంతుడితో సమానం కారు అనేది మనం తెలుసుకున్నాము. మనంతట మనం జ్ఞానం తెలుసుకుందాము అంటే చాలా కష్టం అని తెలుసుకున్నాము. అలా కాకుండా ఎవరికో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వాళ్ళని భగవంతుడు అనుకున్నామంటే అది తప్పు అని తెలుసుకున్నాము. సో ఏది మన అందాజాతోటి మనం ఏది కనుక్కోలేము అనేది తెలుసుకున్నాము. మళ్ళీ విశుద్ధ భక్తుడి యొక్క లక్షణం, ఉత్తమ అధికారి లక్షణం ఏంటి అనేది తెలుసుకున్నాము. ఇవన్నీ మనకి ఇవాళ తెలుసుకుంది అనమాట. సరే, ఎవరికైనా ఇంకేమైనా డౌట్లు ఉంటే చెప్పండి మాతాజీ. రికార్డింగ్ ఏం చేసేదాన్ని మాతాజీ, ఇప్పుడు ఇక్కడ మాయా తన స్థానంలో లజ్జిత ఏంటంటే భగవంతుని వెనుక ఉన్నందుకు ఆమె అలా ఉన్నదన్న మాతాజీ. అంటే భగవంతుడి ముందుకు వచ్చి అంటే ఆమె ఏంటంటే చేసే పని భగవంతుని మర్చిపోయేలా చేస్తుంది కదా, అందుకని ఆమె వెనకాలే ఉంటుంది అని చెప్తుంది అనమాట సిగ్గుతోటి. ఇప్పుడు చూడండి, భక్తులకు ఉందనుకో, వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె ధైర్యంగా ముందుకు వస్తుంది,
కానీ ఇక్కడ భక్తులు మర్చిపోవడానికి కదా, భక్తిని మర్చి మన భగవంతుని మర్చిపోవడానికి కదా అందుకొని అనమాట. ఎప్పుడు కూడా అది అజ్ఞాన రూపం, మాయ అంటే నథింగ్ బట్ ఏంటి ఒక అజ్ఞాన రూపం అనమాట. అజ్ఞానం భగవంతుని ముందు ఉండదు కదా, వెనకాలే కదా ఉంటుంది. అది అది మాతాజీ అట్లా అర్థం చేసుకోవాలి మనం. సరే సరే, థ్యాంక్ యూ. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ.